హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. నాకెందుకో చూపించుదామని అనిపించింది, అందుకనే ఇప్పుడు ఈ వీడియోలో అదైతే చూపిద్దాం అనమాట. ఇదిగోండి, మనమైతే శంకుస్థాపన చేసిన ప్రదేశానికి అయితే వచ్చేసాం. పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇదిగోండి, ఇది లోపలికి ఎంటర్ అయ్యే ప్రదేశం. రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్లో రాజధాని డెవలప్మెంట్ సంబంధించి ఒక మ్యాప్ అయితే ఉందన్నమాట. లోన అయితే పనులు జరుగుతున్నాయి, మనల్ని వెళ్ళనీయట్లేదు. ఇదంతా కూడా రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశం. ఇదిగోండి, మనం ఎట్టకేలకు శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రజా రాజధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన అయితే చేశారనమాట ప్రధానమంత్రి హోదాలో. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది శంకుస్థాపన జరిగిన ప్రదేశం అన్నమాట, ఇది పైలాండ్. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఈ పైలాండ్ వెనకమాలే మనకి యాగం నిర్వహించారు కదా అప్పుడు, ఆ యాగం నిర్వహించిన ప్రదేశం అన్నమాట ఇది. ఇదంతా కూడా యాగం నిర్వహించిన ప్రదేశం, మొత్తం అయితే శుభ్రం చేశారు, చాలా నీట్గా క్లీన్గా శుభ్రం అయితే చేశారన్నమాట. మీకు లోనికి వెళ్ళి చూపిస్తా చూడండి. శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి మోడీ గారి చేత ఇక్కడ యజ్ఞం అయితే నిర్వహించారు కదా, ఆ యజ్ఞం నిర్వహించిన ప్రదేశం అన్నమాట ఇదంతా కూడా. ఇవన్నీ కూడా చూడడానికి అవకాశంగా ఉండేటట్టుగా మొత్తం అంతా ఇక్కడే ఉంచారన్నమాట. ఇది మొత్తం కూడా మొత్తం నిర్వహించిన ప్రదేశం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట, అప్పుడు శిలల మీద చేసినవి ఇవన్నీ కూడా దేవతా విగ్రహాలు. ఆ యాగం జరిగి నిర్వహించేటప్పుడు ఉంచిన విగ్రహాలు అన్నమాట అవన్నీ కూడా. యాగం నిర్వహించిన ప్రదేశం నుంచి మనం అయితే ముందుకెళ్తున్నాం అనమాట. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, వివిధ ప్రదేశాల నుంచి మట్టి జలం అయితే తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా అదిగోండి దూరంగా కనిపిస్తున్న షెడ్లు అయితే ఉంచారన్నమాట, అది కూడా అయితే చూపిస్తాను రండి. ఇదిగోండి, మనం అయితే చేరుకున్నాం అనమాట. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా మట్టి దిబ్బ, ఇవన్నీ కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి అలాగే వివిధ రాజధానుల నుంచి వివిధ నదుల నుంచి అటన్నిటి నుంచి కూడా పుణ్యక్షేత్రాలు మొత్తం నుంచి చూశారు కదా, ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాల నుంచి స్వాతంత్ర సమయోదర జన్మస్థలాల నుంచి ఈ మట్టిని అయితే సేకరించి ఇక్కడ పెట్టారనమాట. అలాగే కాదు, నీరు కూడా తీసుకొచ్చారు అక్కడ, మట్టి జలము అన్నీ కూడా తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దేశ రాజధాని అటువంటి ఢిల్లీ నుంచి మట్టి నీరు కూడా తీసుకొచ్చారనమాట, అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని శంకుస్థాపన సమయంలో నిర్వహించిన ఇవన్నీ కూడా.
ఇక్కడ ఏవో గ్రహాల పటాలు ఉన్నాయి, దేవతా గ్రహాల పటాలు ఉన్నాయి ఇక్కడైతే. మొత్తం ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు, చుట్టూ కూడా మొత్తం నీట్గా కడిగారు, చూసారు కదా, చూస్తున్నారుగా, ఇప్పుడే మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నారు అన్నమాట, మొత్తం బాగుచేస్తున్నారు. మన నీరు మన మట్టి మన అమరావతి, ఈ చాలా బోర్డులు అయితే ఫ్లెక్సీలు చినిగిపోయి ఉన్నాయి. ఇది షెడ్ ఈ ప్రదేశానికి ఏం కాకుండా షెడ్లు అయితే బాగా అయితే నిర్మించి ఉంచారు, చాలా గట్టిగా అయితే చేశారన్నమాట షెడ్లు, చూస్తున్నారు కదా, ఇవంతా కూడా షెడ్ నిర్మాణం జరిగింది. మట్టి కూడా ఇటు పోకుండా చుట్టూ అయితే ఒక రౌండ్ లాగా అయితే కట్టారన్నమాట. ఈ ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి మంచి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.